లేస్తలేదని చెప్పి పిల్లని కూడా ఎవరు ఇస్తలేరంటగా. ఏ కాగా పిల్లని ఇవ్వడానికి అది కాదు రీజన్, వేరే రీజన్ లే గానీ మన నరాల వీక్నెస్. ఏ లే అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి మన దాంట్లో. నడుములు పని చేస్తలే. ఏ పర్ఫెక్ట్ ఉన్నాయి అన్ని. కాళ్ళ నొప్పులు ఉన్నాయా? ఏ నొప్పి. మరి ఇంకేం రీజన్ అబ్బా? ఏం రీజన్ అంటే ఇక అది ఉంటాయి కొన్ని ఇక చెప్పరాదు. ఆయుర్వేదిక్ మందుకు తెలిసిన వాళ్ళు నాకు ఉన్నారు, మంచిగా తీసి బ్యాచ్ రుదుతా ఉంటారు, రుదుతా ఉంటారు పొడిగేదాకా. మంచిగా తీసి బ్యాచ్ రుదుతా ఉంటారు, రుదుతా ఉంటారు పొడిగేదాకా. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, సెక్స్ సమస్యలు ఏం లేవు మనకి, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. చెక్ చేసుకున్నావా? మరి బాత్రూమ్ లో కొట్టుకుండా ఎందుకు? చెక్ చేసుకున్నావా? మరి బాత్రూమ్ లో కొట్టుకుండా ఎందుకు? పెళ్లి చేసుకోవచ్చు కదా. నేను బాత్రూమ్ కొట్టుకుంటాను మీకు ఎవరు చెప్పి? అరే మీ ఇంటి పక్కల వాడు వీడియో తీసి పంపించిండు అబ్బా, అది పెళ్లి చేస్తే బాగుండదని చేస్తలేను. ఏ కాదు కాదు. మరి ఎందుకు ఇస్తలేరు పిల్లని? ఎందుకు ఇస్తలేరు అంటే పిల్లలు ఎందుకు ఇస్తలేరు అంటే ఉంటాయి దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అంటే నువ్వు ఇలా ఫేమస్ అయ్యి ఇట్లా ఇట్ ఇట్లా అయినావు అని చెప్పి? ఏ లేదు అట్లాంటి రీజన్స్ ఏం లేవు. మీ క్యాస్ట్ లో పిల్లలు లేరా? కొంచెం షార్టేజ్ ఉన్నారు మా క్యాస్ట్ లో. అవునా? నీ క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు? కాదు మా పేరెంట్స్ ఉంది క్యాస్ట్ ఫీలింగ్. పేరెంట్స్ కూడా వాళ్ళని ఎందుకు అబ్బా లైఫ్ లాంగ్ జీవించే కదా. నేను సరే నేనే ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానేను, నా పనులు నేను చేసుకుంటా గానీ. ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానేను, నా పనులు నేను చేసుకుంటా గానీ. వాళ్ళు ఒప్పుకోవాలి ఫస్ట్ నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే. మొత్తం వాళ్ళు ఒప్పుకుంటేనే ఏదైనా చేస్తావు అంతే. వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటావు? పెళ్లి విషయంలో అయితే వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఒప్పుకుంటేనే ఫస్ట్ నైట్ చేసుకుంటా. వేరే విషయాలు అని నా ఇష్టమే. ఇంకేం ఇప్పుడు పెళ్లికి ఒప్పుకుంటే ఫస్ట్ నైట్ బిడ్డ పోవద్దు అంటే ఫస్ట్ నైట్ కూడా నువ్వేడా అవుతావులే, ముందులే ఆకలి మీద కుక్కలాగా ఉన్నావు. ఇప్పుడు నువ్వేడా అవుతావులే, ముందులే ఆకలి మీద పీనికల మీద ఇస్తరాకులు ఏరుకునేటట్టు నువ్వు దొరకక దొరకొక్కటి దొరికితే అవుతావా? రైట్ ఓకే సరే ఇజ్జపు. ఏదో హీరోని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అమ్మాయిని ఏదో మోసం చేస్తే పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి థర్డ్ డిగ్రీ చేసిరంట కదా. నిజమేనా? ఏ కాదు కదా. నేను ఎవరు మోసం చేయలే. వాళ్ళు నిన్ను మోసం చేసిరా? యా చేసిను కదా. ఆయన కూడా ఫేమస్ హీరోనేగా? ఫేమ్ ఉన్న హీరోయినే. నువ్వు ఇట్లా కథలు పడ్డం అనే అది పోయి పోలీస్ స్టేషన్లో పెట్టితే తీసుకుపోయి 90mm రాడ్ లేపి బుద్ధిరట. తీసుకుపోయి 90mm రాడ్ లేపి బుద్ధిరట. కాళ్ళు చేతులు మీదకి లేపి, చేతులు కాళ్ళు తలక కింది పెట్టి. మా థర్డ్ డిగ్రీ ఎట్లుంటో నాకు తెలుసు. కాదు కాదు అని చెప్పకు. ఇప్పుడు అది అదని చెప్పడు, ఇదని ఇదని ఎవరు చెప్పరు. అర్థమైందా? థర్డ్ డిగ్రీ బీర్ పెట్టి కూర్చిరంట లోపల. బీర్ పెట్టి కూర్చిరంట లోపల. అటొకటి ఇటొకరు పెట్టి కూసబెట్టి మధ్యలో బీర్ పెట్టి కూర్చిరంట. 90mm రాడ్ తీసుకుని కూర్చిరంట గట్టిగా. మా మాస్టర్ వాడుతుంటాడు రాకేష్ మాస్టర్ 90mm రాడ్ అది కూర్చిరంట కాదా? ఓకే మియా ఖలీఫాను కూడా పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ అమ్మాయిని బాగా తిరిగి ఏదో సమ కడుపు చేసి వాడుకున్నామంట. అది కూడా నేను ఇందాకనే చెప్పాను మియా ఖలీఫాతో నేను బాంబేకి పోలేదు, ఎక్కడికి పోలేదు. మియా ఖలీఫా వస్తా అంటే నేను అయితే వద్దా. మియా ఖలీఫా వస్తా అంటే నేను అయితే వద్దా. మంచిగా గుద్దిడిచి పెట్టి గుద్దిడిచి పెట్టేస్తా. అందరు గుద్దినట్టు ఆయన కూడా అంతే. అసలు ఎందుకు హీరోయిన్లని ఎందుకు టార్గెట్ చేసినావు నువ్వు? బయట హీరోయిన్లు హీరోలను ఏం చేస్తావులే? హీరోల జోలికి పోతేనే కదా గల్లీలలో ఉరికిచ్చి ఉరికిచ్చి గుద్దంతా వాళ్ళు ఏంగిరంట. హీరోల జోలికి పోతేనే కదా గల్లీలలో ఉరికిచ్చి ఉరికిచ్చి గుద్దంతా వాళ్ళు ఏంగిరంట. నిజమేనా? లేదు నాకు చెప్పకు. మహేష్ బాబు ఫ్యాన్స్ ని, మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, చిరంజీవి గారి మన చిరంజీవి గారి ఫ్యాన్స్ ని ఏమంటే వాళ్ళ గురించి నాకు తెలుసు ముందే. మొత్తం బట్టలిప్పి ఉరికిచ్చి కొట్టిరంట మన ఇంటి కాడ గల్లీలలో. బట్టలిప్పి ఉరికిచ్చి కొట్టిరంట మన ఇంటి కాడ గల్లీలలో. ఇండస్ట్రీ ఇప్పుడు ఇండస్ట్రీకి ఎందుకు దూరం ఉంటున్నావో బయట నాకు ఇప్పుడు అర్థమైంది. ఈడ ఈడ వేస్తే ఆడ బెంచ్ ఆడ తేలినట్టు. అటాక్స్ ఏం జరగలేదులే కానీ కొంత చీటింగ్ అయితే జరిగింది ఇండస్ట్రీలో. ఓకే అటాక్స్ అయితే జరగలే. అటాక్ చేయాలి. నువ్వు అటాక్ చేసినావు. నేనే పని అటాక్ చేయాలి. సరే ఇది చెప్పు, నువ్వు మామూలుగా ఎవరి బ్రూ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తావు? సెక్స్ వీడియోలు ఎవరివి ఎక్కువ చూస్తావు?
ఎవరి అంటే ఇప్పుడు అంటే నాకు ఆ పాన్ స్టార్స్ వాళ్ళ పేర్లు అయితే తెలియదు. ఎవరిది కనబడితే వాళ్ళని చూస్తావు, ఎవరిది కనబడితే వాళ్ళని చూస్తావు, అంతేనా? కొంతమంది ఒక టేస్ట్ ఉంటది అబ్బా, ఒక ఫ్యాషన్ ఉంటది, ఒక టేస్ట్ ఉంటది అబ్బా, వీళ్ళని చూడాలి అబ్బా, వీళ్ళని చూడాలని ఉంటది. ఎవరిది కనబడితే చూస్తావు, ఉంటది అని అంటే కొందరికి ఉంటది అట్లా. ఇక మనకు వాళ్ళ అవైలబుల్ ఉండాలి కదా, ఎవరిదెవరు చూస్తావు, ఎవరిది అవైలబుల్ ఉంటే వాళ్ళది. హెడ్ ఫోన్స్ పెట్టుకొని మరి ఆపుకోలేక అస్సలు ఆ మూమెంట్కి గట్టిగా కొట్టుకుంటుంటా, అరుచుకుంటా హెడ్ ఫోన్, అంటే ఆ వచ్చే సౌండ్ నీకు వినబడుతుంది కానీ నువ్వు అరిసే సౌండ్ ఎవరికి వినబడుతుందో కూడా తెలియకుండా అరుస్తే డోర్లు కొట్టి ఓపెన్ చేసి గుద్దాంతా వాళ్ళు దింగిరంట. ఏంద్రయ్య సౌండ్ డోర్లు కొట్టి ఓపెన్ చేసి గుద్దాంతా వాళ్ళు దింగిరంట. ఏంద్రయ్య సౌండ్ రాత్రి 12 గంటల అంత అవుతాడు రాజా, ఎవరు చెప్పారో మీకు కానీ అంత లేదు, అవుతుంది అంత అవుతుంది. నువ్వు చెప్పేటవన్నీ అవుతుంది, ఒప్పుకున్నాడు చూసిరా ఫ్రెండ్స్. ఇప్పుడు బయట పడ్డాడు, ఎట్లా బయటికి తేవాలా అని చెప్పి గుంజిన బాగా ఇప్పుడు వచ్చేసిండు, లైన్ లోకి వచ్చిండు. అన్ని చెప్పేటవన్నీ అబద్ధాలే, ఒప్పుకోండు కదా. అయ్యా ఎవరు చెప్పారో మీకు అదంతా వస్తుంది, అబద్ధం, అన్ని అబద్ధాలే. మీరు చెప్పింది అంతా వస్తుంది అంట. ఇండస్ట్రీలో జరిగింది నీకు, ఇట్లా చేసిరు అట్లా చేసిరు, చీటింగ్ జరిగింది, ఆ హీరోని ఇట్లా చేసింది, ఆ డైరెక్టర్ ఇదంతా చెప్పిందంతా. ఇప్పుడు ఇది వస్తుంది అయితే అది కూడా వస్తుంది. మరి నువ్వు రాత్రి పూట అట్లా అరిసి నిన్ను కొట్టింది నిజమైతే ఇది నిజం చెప్పు, అది నిజమా ఇది నిజం? దానికి దీనికి లింక్ పెడతాను. లింక్ పెట్టేది ఏముంది, అబద్ధం అబద్ధమే, నిజం నిజమే అవుతుంది. అంటే తెలుస్తాయిలేండి, నిజ నిజాలు తెలుస్తాయి. అదేలే బయటకి ఇంకా ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నావు, రాసి పెట్టుకున్నావా ఎవరెవరిని గుంజితే నేను ఫేమస్ అవుతా అని చెప్పి? సరే మీరు చెప్పండి, ఎవరిని గుంజితే ఫేమస్ అయితే చెప్పండి. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో గత 15 సంవత్సరాలు చేస్తున్నారు కదా, ఇదంతా వదిలిట్టు ఫిల్మ్ ఇండస్ట్రీని పక్కన పెట్టేసి రాజకీయాలకు ఏమైనా పోదామని ప్లాన్ చేస్తాం. ఎవరిని గుంజుదాం పాలిటిక్స్ లో నుంచి, ఎవరిని గుంజుదాం? రాజకీయ నాయకులను గురిస్తే ఏమైతే తెలుసా, ఫిలిం స్టార్ వాళ్ళు ఏంటంటే అట్లా వదిలేసిరు నిన్ను. రాజకీయ దగ్గర పోయినావనుకో పంచాయత్ బట్టలిప్పి మొత్తం సున్నం పెట్టి సన్నగా చేస్తారు. పంచాయత్ బట్టలిప్పి మొత్తం సున్నం పెట్టి సన్నగా చేస్తారు. ముందులే బాగా హైట్ పర్సనాలిటీ అంటే పర్సనాలిటీ లేకపోయినా సన్న కట్టెపుల్లలాగా బాగున్నావు కానీ తమ పిండుతారు ఇట్లా బట్టలు వేడినట్టు. రాజకీయ ఏదో అస్సలు ఓకు నా చిన్న సజెషన్, వద్దు. నువ్వు ఫేమస్ కానికే ఇగో ఏదైనా మంచి ఇప్పుడు ఇండస్ట్రీని దగ్గర తీసుకో, ఇంకేమైనా రిక్వెస్ట్ చేయి, నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి చెప్పు. జరిగని జరిగినట్టు జరిగిన అట్లా చెప్పకు, నా చిన్న సజెషన్. ఓకే ఫేమస్ కానికే నువ్వు రాజకీయం సైడ్ అయితే అస్సలు పోకు. సరే 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 ఓకే సరే సునీల్, ఇది ఒక్కటి చెప్పు నాకు, ఇప్పుడు ఎట్లా ఛాన్సులు వస్తలేవు, ఎట్లా ఏం చేయాలి అర్థం కాక, బతుకు తీరి ఇబ్బంది అయ్యో మరి ఏదో తెలియదు. చీర కట్టుకొని మంచి మేకప్ వేసుకొని స్క్రాప్ మొఖానికి స్క్రాప్ కట్టుకొని నైట్ పూట 10-12 కాగానే మొత్తం బయటికి వెళ్ళి రోడ్ల మీద ఆటోలని లారీలని ఎవరిని వదులుతలేవంటగా. బయటికి వెళ్ళి రోడ్ల మీద ఆటోలని లారీలని ఎవరిని వదులుతలేవంటగా. దొరికినట్టు తీసుకుపోయి నాగారం చెరుకిందా, నాగారం కడప చెరుకుంది, నాగారం కడ నీ అడ్డ కూడా తెలుసు నాకు, అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అర్థమైందా? ఆడకు అనుకుని చెప్తున్నా, ఆడ నాగారం చెరుకాడ మొత్తం వచ్చిన ప్రతి ఒక్క లారీ డ్రైవర్ని ఆటో డ్రైవర్ని మొత్తం తీసుకొని 200కా మరి 2 మార్చ్ 200కా మరి 2 మార్చ్ 200కా పోయి లేదు అంత అవుతుంది. ఎవరు చెప్పారో కానీ అది వస్తుంది, అంత అవుతుంది, అది కూడా వస్తుంది, ఇండస్ట్రీ కూడా వస్తుంది. ఓకే మీరు దీనికి దానికి లింక్ పెడుతున్నారు, ఇండస్ట్రీకి దీనికి వస్తుంది అంటారు, దానికి దీని దీనికి ఇది వస్తుంది. ఆ వస్తుంది సరే ఇది మరి బంజారాల్స్ ప్రశాంత్ ఉప్పల్ బాలు వీళ్ళందరినీ రూమ్ తీసుకొచ్చి గపంగ్ 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 చేస్తున్నాం అంటే రోజు. సరే ఇది మరి బంజారాల్స్ ప్రశాంత్ ఉప్పల్ బాలు వీళ్ళందరినీ రూమ్ తీసుకొచ్చి గపంగ్ 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 చేస్తున్నాం అంటే రోజు. లేదు అంటే వాళ్ళ దాంట్లో నువ్వు కూడా జాయిన్ అయిపోదాం అనుకుంటున్నావా? కాదు 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 కాదు, తప్పేముందిలే కాదు కాదు, చేయవా? నీకు పెళ్ళి ఎందుకు అర్థమవుతుందో ఏదైతలేదు, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. బంజారాల్స్ ప్రశాంత్ ఉప్పల్ బాలు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరు నైట్ టైం 10 కాగానే మీ ఇంటికి ఎందుకు వస్తారు మరి? వాళ్ళందరు నైట్ టైం 10 కాగానే మీ ఇంటికి ఎందుకు వస్తారు మరి?